300 గజాల పెట్టుబడి 40 లక్షల సంపాదన ఎలా? వివరాలకు సంప్రదించండి 9553398765. పాలగారు కొంచెం ముందుకు రండి. దాదాపు ఒక 1 అవర్ కింద పెట్టినాను వారితో. నేను నా విషయాలన్నీ చెప్పాను. యూట్యూబ్ వీడియోల్లో ఈ మధ్యని ఒక సాయ అనే వ్యక్తి, అలాగే కొన్ని ఛానల్స్ వారి ఫాల్స్ ప్రొపగాండా చేసి నేనేదో అమెరికా నుంచి డబ్బు తెచ్చి దుర్వినియోగం చేశానని, నా చారిటీలు అన్నీ నేను సొంత పేరులో పెట్టుకున్నానని, ఈ దుర్వినియోగం చేసిన అన్ని రుజువులు లేకుండా యూట్యూబ్లో డబ్బు సంపాదించడం కొరకు, లేదా కొన్ని కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు నాకున్న మంచి ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడం కొరకు. ఇప్పుడు చూడండి, నిన్న ఆ ఒక ఆర్జీవో ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో కిందన కామెంట్స్ చూడండి, 90% నాకు పాజిటివ్గా ఆ యాంకర్ని బూతులు తిడుతూ, ఆర్జీవీని బూతులు తిడుతూ, 90% ఈ తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు ప్రజలు పాలుగారు చెప్పిందే రైటు అని ఒక 100-150 కామెంట్స్ నేను చదివాను. ఒక్కరు కూడా ఆర్జీవీకి కానీ ఆ యాంకర్కి కానీ చాలా బూతులు తిట్టడం బాధగా ఉంది. మీడియా వారు ఏం చేయాలంటే మంచిని ప్రజలకున్న నిజాయితీని, నాకున్న ఫాలోయింగ్ని, ఈరోజు 79 సీట్లలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నామన్న మీడియాని ఆంధ్రాలో ఇన్వెస్టిగేట్ చేయమన్నా. అంజనీ కుమార్ గారు ఎష్యూరెన్స్ ఇచ్చారు ఈ కరప్ట్ ఎవరైతే యూట్యూబ్లో ట్రోలింగ్ చేసి ఇల్లీగల్గా కొన్ని ఛానల్లో మీడియా వాళ్ళు, వెరీ ఫ్యూ ఛానల్స్, ఆ అవినీతిని కిందికే ఉన్నారు, యాక్షన్ తీసుకుంటానని ఎష్యూర్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పటికే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి అద్భుతమైన వర్క్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. సో నా జీవితంలో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే నేను పర్సనల్గా వెళ్ళి ఎవరి మీద నా కంప్లైంట్ చేయడం ఇదే మొదటిసారి, ఇంకొకసారి చేయకూడదని నేను అనుకుంటున్నాను. కానీ ఈ కామెడీలు, ఈ ఇల్లీగల్ ఫాల్స్ స్టేట్మెంట్స్, ఇప్పుడు నేను మా బ్రదర్ కేసులో May 21 అరెస్ట్ అయ్యానని అనేక ఛానల్లో వచ్చాయి, అది నిజం కాదు. అరెస్ట్ చేసిన సిఐ పోలీస్ ఒంగోలే చెప్పారు ఈ అరెస్ట్ ఫాల్స్ అని, వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చాను అంజనీ కుమార్ గారికి. అక్కడ సిఐ గారు కోర్టు ముందు చెప్పింది పాలుగారిని నేను ఇల్లీగల్గా అరెస్ట్ చేశాను అని ఆ సిఐ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే అక్కడ ఎస్పి ఇప్పుడు డిఐజీ శ్రీకాంత్ గారు ఒంగోలు పోలీసు నాది అరెస్ట్ రాంగ్ ఫాల్స్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరలా నన్ను అరెస్ట్ చేయడానికి, ఆ కేసు రీఓపెన్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు. కనుక ఈరోజే మా లాయర్ గారు కాల్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళే ఇది ఫాల్స్ అని కోర్టులో చెప్పిన తర్వాత, ఒక కోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అవినీతి కార్యాలు చేయడం తగునా అది? కనుక దయచేసి మీ మీడియా వారంతరూ మీరు శాంతిని ప్రమోట్ చేయండి. ప్రజాశాంతి పార్టీకి ఉన్న 90% ఫాలోయింగ్ని, 30-40% ఉన్న ఓట్ బ్యాంక్ను ప్రమోట్ చేయండి. తప్పకుండా ఎవరు నన్ను ఆపలేదు, సెక్యూరిటీ కూడా రిక్వెస్ట్ చేశాను, అంజన్ కుమార్ గారు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు. గాడ్ బ్లెస్ యూ మీడియా సోదరి సోదరమణులకు నా హృదయపూర్వక
వందనాలు. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, ఆయన పేరు నేను ఎత్తకూడదు, కానీ మా కమిటీ మెంబర్స్ నా కుడ్బి డాక్టర్ల జ్యోతి ఇలాంటి టాలెంట్ మేము ఇచ్చాం. ఒంగోలు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఈ కేసు ఒంగోలులో జరిగిన కేసు మేము ఇన్వెస్టిగేట్ చేసాం, అది ఫాల్స్ అని రుజువు అయిపోయింది, డ్రాప్ చేస్తున్నాం. చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.